श्री रामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय श्यामाभिरामं नयनाभिरामं गुणाभिरामं वचनाभिरामं विश्वप्रणामं कृतभक्तकामं श्रीरामचंद्रं सततं नमामि। नीलमेघश्यामुनिगा मनोहरमैनटुवंटि वाडु पद्ममुल वंटि कन्नुलतोटि चूपरुलकु आनंदं कलगजेसे दिव्य मंगल विग्रहुडु गुणमुलतोटि మధురమైనటువంటి వాక్కులతో కూడా భక్తులందరిని అనుగ్రహించేవాడు అనంత కళ్యాణ గుణాభిరాముడు। అంతేకాదు విశ్వంలోని సమస్త జీవుల చేత కూడా నమస్కరించబడేవాడు। భక్తుల యొక్క కోరికలను తీర్చడంలో కొంగు బంగారమయ్యుండే వరదుడైనటువంటి వాడు ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతోటి భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తృతోగాలి అని వివాహము కానిటువంటి వారికి వివాహం జరగాలి వివాహమైనటువంటి దంపతులు అన్యోన్య దాంపత్యముతోటి జీవించాలి సత్సంతానాభివృద్ధితోటి వర్ధిల్లాలి పిల్లలందరూ కూడా విద్యాభివృద్ధితోటి ఆయురారోగ్యములతోటి వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 410వ రోజులో ప్రవేశించాము। మరి ఈనాడు అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రత మహోత్సవం నిర్వహించబడుతూ ఉంటుంది। అంటే భక్తులందరికీ కూడా అనంతమైనటువంటి సంపదలను ఇచ్చే ఆ శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభుడిగా అవతరించి భక్తులని అనుగ్రహిస్తూ ఉన్నాడు। అంతేకాదు ఈనాడు శుక్రవారం మన శ్రీవారికి అభిషేక మహోత్సవం నిర్వహించేటటువంటి రోజు। మరి అభిషేకమూర్తిగా భక్తులందరికీ కూడా దర్శనాన్ని ఇచ్చి ఆనందపరిచే ఆ స్వామివారి యొక్క అభిషేక విశేషాలను శుక్రవార విశేషాలను అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలో మనం తెలుసుకుందాము। శ్రీ కే ఉదయభాస్కర్ గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు వారి బృంద సహకారంతో ఆలపించే కంటి శుక్రవారము గడియలేడింట అనే సంకీర్తన ఆలకిద్దాము। ఓం నమో వెంకటేశాయ। కంటి శుక్రవారము గడియలేడింట కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలు బంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అలమేలు బంగ అండనుండే స్వామిని కంటి పచ్చకప్పూర తట్టు పునుగే కూరిచి చెట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పళ్ళ్యాల నుంచి తట్టు పునుగే కూరిచి చెట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పళ్ళ్యాల నుంచి దట్టముగా
మేను నేడ పట్టే వితరి స్వామిని కంటి శుక్రవరము గడియలేడింత అంటి అలమేలు బంగ అండనుందే స్వామిని కంటి శుక్రవరము గడియలేడింత కంటి అలమేలు బంగ అండనుందే స్వామిని కంటి 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 అన్నమాచార్యుల వారు శుక్రవారాభిషేకంలో స్వామివారిని వీక్షించి ఆ అనుభూతితో రచించినటువంటి సంకీర్తన శుక్రవారము నాడు 7 గడియల సమయంలో ఆ అలమేల్మంగను హృదయంలో ఉంచుకుని అభిషేకమూర్తిగా కనిపిస్తున్నటువంటి దర్శనమిస్తున్నటువంటి స్వామివారిని నేను చూచాను అని చెబుతూ ఆ అభిషేక వైభవాలను తెలియజేస్తూ ఉన్నారు. మరి అభిషేకం చేసేటప్పుడు ఆభరణములన్నీ కూడా తడిసిపోతాయి, కావున ఆ బంగారు ఆభరణములను పట్టు వస్త్రములన్నీ కూడా తీసి పక్కన పెట్టారట. పక్కన పెట్టి ఒక తెల్లనైనటువంటి స్నానానికి యోగ్యమైన ఒక చిన్న వస్త్రాన్ని, కటివస్త్రాన్ని స్వామివారికి ధరింపజేసి ఆ విధంగా ఆ స్వామిని చూస్తూ ఉంటే నల్లనైనటువంటి నీలమేఘశ్యాముని వంటి శరీర వర్ణంతో ఉన్న ఆ స్వామివారి యొక్క మేను తుమ్మెదల యొక్క గుంపులాగా గోచరిస్తూ ఉంటే స్వామి ఆనందంగా భక్తులను వీక్షిస్తూ ఉన్నారట. మరి ఆ తరువాత స్వామివారి ఒంటి నిండా కూడా బంగారపు పాత్రలో ఆ పచ్చకర్పూరమును నూరి పచ్చకర్పూరమును స్వామివారి శరీరమంతా కూడా ఆ విధంగా అలమేటప్పటికీ స్వామివారి శరీర ఛాయ ఈసారి తెల్లగా నిత్య మల్లె పువ్వులాగా గోచరిస్తూ ఉందట. మరి ఇది చూసినటువంటి భక్తులందరూ కూడా అదేమిటి, స్వామివారు నీలమేఘ శ్యాముడు కదా, ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా తెల్లగా కనిపిస్తున్నారే అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారట. మరి ఆ తర్వాత పునుగు తైలము మొదలైనటువంటి సుగంధ ద్రవ్యములన్నీ కూడా స్వామివారి యొక్క శరీరానికి పట్టిస్తే ఆ శరీరము ఛాయ మెరుస్తూ ఉన్నది బంగారు ఛాయలాగా. అంతేకాదు ఆ సుగంధ ద్రవ్యములు అలదినటువంటి ఆ శరీరముతోటి సుఖముగా ఉన్నటువంటి స్వామివారు ఏ విధంగా అయితే తల్లి పిల్లాడికి స్నానం చేయించేటప్పుడు ఆ నూనెలు అన్నీ పట్టించిన తర్వాత ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటాడో అదేవిధంగా అర్చక స్వాములు స్వామివారికి సుగంధ ద్రవ్యములన్నీ కూడా పట్టించిన తర్వాత స్వామి వాటన్నిటినీ కూడా ఆస్వాదిస్తూ కేరింతలు కొట్టే పిల్లవాడిలాగా అందరినీ కూడా ఆనందంగా చూస్తూ ఉంటే భక్తులందరూ కూడా పారవస్యాన్ని పొందుతూ ఉన్నారట. మరి ఆ విధంగా భక్తులందరినీ కూడా అభిషేకమూర్తిగా అనుగ్రహించినటువంటి స్వామి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని నేను వీక్షించాను, మిమ్మల్ని అందరినీ కూడా స్వామి అనుగ్రహించాలి అన్నట్లుగా అన్నమాచార్యులు వారు చక్కగా అభిషేకమూర్తిని కీర్తించారు. మరి అటువంటి అభిషేకమూర్తి అయినటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీగురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమలాదిపదక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశోచికాక్రిమే వినాశనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం
अनुकूलतां वच्य सिद्ध्यर्थं संतानार्थिनां शीघ्रमेव सत्संतान प्राप्त्यर्थं ततः पितृदेवता प्रीत्यर्थं महामंत्रस्य पारायणं श्रीधन्वन्तरि मंत्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकेर्मुनिसिंहस्य कवितापनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेद प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद्रामायणे बालकाण्डे अष्टपञ्चाशः सर्गः। श्रीगुरुभ्यो नमः। श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये श्रीरामाय नमः। तन्दृष्ट्वा मन्त्रिणः सर्वे त्यज्य चण्डालरूपिणं प्राद्रवन् सहिताः राम पौरा येस्यानुगामिनः। त्रिशंको महाराजो रात्रंता अंतःपुरंलो ఏదోలా గడిపాడు। కాలచక్రం గిర్రున తిరిగింది। రాత్రి పూర్తయింది। తెల్లవారింది। తెల్లవారి తన శయన మందిరంలోంచి బయటికి వచ్చి చూస్తాడు కదా, ఒక్కొక్కరు తనని చూసి ఇలా ఇలా ముక్కు దగ్గర చేతులు దులుపుకుంటూ చాలా దుర్వాసన, ఒక కుళ్ళిపోయిన కుక్క మాంసం మాదిరి రోడ్డు మీద ఎక్కడైనా దూరంగా ఉండగా కూడా ఒక 100 కిలోమీటర్లు వేగంతో మనం ప్రయాణిస్తూ ఉన్న కారులో ఉన్నా కూడా ఆ దుర్వాసన కొంతసేపు వెంటాడుతుందే ఆ మాదిరిగా। రత్నఫలకంలో ముఖం చూసుకుంటే ఒకప్పుడు నవమన్మథాకారుడు త్రిశంకువు భయంకరమైనటువంటి ఘోరమైన వికృత రూపం, పదే పదే మాటి మాటికి చండాల 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 రూపిణం అని చెప్తున్నారు। ఆ సందర్భంలో నవరత్న ఖచితములైనటువంటి అతి విలువైన ఆభరణాలు తడిమి చూసుకుంటే భుజకీర్తుల చేతి కంకణాల అన్నీ ఇనుప సంకెళ్లలాగా అయిపోయాయి। అవంతా కూడా అయోమయంగా ఉంది అన్నమాట। అయస్సు అన్నదానికి ఇనుము అని అర్థం। ఆ స్థితి చూసినటువంటి త్రిశంకువే అయోమయంలో పడిపోయాడు। కళ్ళలో ఉండేటటువంటి కంటి నరాలు ఎర్రటి చారలలాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఒకవైపు రాత్రంతా నిద్ర లేదేమో, ఒకవైపు ఈ కసాయితనం శాప ప్రభావం వల్ల ఇలా ఆవరించేసిందేమో, చండాల అన్నదానికి అర్థం చెప్తారు చెడి కోపే అని అర్థం, భయంకరమైనటువంటి ఒకనొక కోపిష్టి స్వరూపం। ఇంకొక మాట కూడా చెప్తారు, చండాల అన్నప్పుడు చండ అల అని రెండు భాగాలండి, ఒకదానికి చండ అంటే వికృతమైన ఎవరూ చూసి సహించలేని అసహ్యకరమైన, అల అంటే అలంకారం వేషభాషలు తీరుతెన్నులు అని అర్థం, కనుక లోకంలో ఏ ఒక్కరూ కూడా సహించలేనటువంటి వికృతమైనటువంటి రూపంతో ఉన్నవాడు చండాల అన్నదానికి అర్థం ఇది అన్నమాట। సంస్కారహీనుడైపోయాడు ఇటువంటి వాడిని చూస్తే
ఆ జుట్టంతా కూడా ఏదో మరిపాలు రాసేస్తే జడలు కట్టేస్తే ఉండే సందర్భాలు ఉంటాయి కదా, ఆ మాదిరిగా మెడలో వేసుకున్నటువంటి ఆ ఆభరణాలు అన్నీ కూడా ఇనుప వలజాలుగా, ఆ లోపల ఉన్నటువంటి ఆ జంధ్యము యజ్ఞోపవీతమంతా కూడా ఇనుప తీగలుగా ఈ రకంగా ఉంటే బిరుసెక్కిపోయినటువంటి ఆ జుట్టు, ఎర్రగా ఎర్రబడిపోయినటువంటి ఆ కళ్ళు, ఏదో కాటుక పూసుకున్నట్లుగా శరీరం అంతా ఈ రకంగా ఒకనొక మొసలిలాగా ఒకనొక చెట్టు బెరడులాగా ఈ చర్మం అంతా పెళుసుబారిపోయి అలా ఉన్న సందర్భంలో ఏదో ఒకనొక బురదలోంచి లేచి పైకి వచ్చి ఆ బురద ఆరిపోయి పెచ్చులు కట్టేసిన వాడు ఒక్కొక్క అడుగు అలా వేస్తూ ఉంటే ఎర్రటి చింతనిప్పుల్లాంటి ఆ కళ్ళను చూసిన ప్రతి వారు అటు ఇటు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా పారిపోతారు కదా, అలా పారిపోయారు. అంతవరకు ఎంతో ప్రేమగా సాయంకాలం అయ్యేసరికి ఏ రాజకార్యాలు ఏ వ్యవహారాలు ఉన్నా అన్నింటినీ ముగించుకుని శయన మందిరంలోకి వచ్చిన సందర్భంలో ఆ ఇల్లాలు చూపించేటటువంటి ఆ ప్రేమ ఆదరణ ఒకప్పుడు అలాంటి ఇల్లాలు కూడా దూరంగా పారిపోతుంది. ఒకప్పుడు బయట నుంచి రాగానే నాన్న అని రెండు చేతులు చాచి ఎత్తుకోవడానికి దగ్గరగా వచ్చినటువంటి ఆ పిల్లవాడు దూరంగా పారిపోతున్నాడు. త్రిశంకువుకి పిల్లవాడు సత్యహరిశ్చంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు తండ్రి త్రిశంకు. ఇంకా పుట్టుకొనంచి రాజుగారి క్షేమమే, రాజుగారి ఆజ్ఞే, రాజుగారి బాగోగులే, రాజుగారు చెప్పినటువంటి మాటే ఊపిరిగా ఉన్నటువంటి ఆ మంత్రిసత్తములు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏనాడు విడిచిపెట్టినటువంటి ఆ మంత్రులందరూ అంత దూరంలోనే ఆగిపోతున్నారు, నివ్వెరపోయి ఈ వికృత స్వరూపానికి. పాపం వారికి ఈ వృత్తాంతం తెలియదు కదా. తందృష్ట్వా, తమ్ అన్న దానిలో ఉంది ఈ అంతరార్థం అంతా. ఇంతలా గొంతెమ్మ కోరికతో అక్కడికి వెళ్ళి ఆ గురు కుల గురువుల్ని కాలదన్నుకుని వారి పుత్రుల వద్దకు వెళ్ళి అక్కడ కూడా చెత్త చెత్త చండాలం చేసుకుని వారి వల్ల పొందినటువంటి ఆ శాప ప్రభావంతో ఉన్న ఆ త్రిశంకువుని, మూడు మహాపరాధాలని, మూడు పాపాలని, మూడు శృంఖలాలని, మూడు శూలాల్లాగా తన యందు అలా కాపాడుకుంటూ ఉంటున్నటువంటి ఆ త్రిశంకువుని ముందు చేయాల్సింది పాపక్షయం కదా. అది చేసుకోనటువంటి దురితక్షయం కాకుండా సుఖం పొందాలి అనుకుంటున్నటువంటి, స్నానం చేయకుండా పౌడర్ రాసుకుని ముస్తాబవ్వాలి అనుకునేంత తెలివి తక్కువతనంగా ఉన్న తమ్ ఆ త్రిశంకువుని దృష్టివా చూచి, మంత్రిణః సర్వే, ఆంతరంగికంగా కూడా ఎవరు అడ్డుకోనంతగా, ఆంతరంగికంగా ఉన్న సందర్భాల్లో కూడా ఎవరు అడ్డుకోకుండా ప్రవేశించేటటువంటి చొరవ కలిగిన ఆ మంత్రిసత్తములు సర్వే త్యజ్య దూరంగా విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకని, చండాల రూపిణం, ఒకటి కళ్ళల్లోకి చూస్తారా చెప్పలేనంత కోపం. ఏదో ఒకనొక తప్పు జరిగిపోయి ఆలస్యంగా ఇంటికి వచ్చి అమ్మా నాన్నల దగ్గర ముఖం చూపించలేక భార్యడు పొద్దెక్కిన తర్వాత లేచి కళ్ళు నులుపుకుంటూ ఎర్రటి కళ్ళతోటి పరిసరాలు పరిశీలిస్తే అలాగా చెడు మార్గంలో ఉండి చెడిపోయి ఒక అసత్ప్రవర్తన, ఒక దుష్ప్రవర్తనకు గురి అయినటువంటి ఒకనొక మొండితనంగా పేచీకోరుగా ఉండేటువంటి వ్యక్తి బయటికి వస్తే పడకమించి ఎలా ఉంటుందండి, అందరూ అదొకలా చూస్తారు కదా. అలా చూస్తున్నారు ఎందుకంటే చండాల రూపిణం, గమనించండి ఎంత బాగా చెప్తారు అంటే, ఎంత మనసుకి ఆ సన్నివేశం వచ్చేలా వాల్మీకి గురుగారు చెప్తారో, చెప్పలేనంత కోపం కళ్ళల్లో, వికృతమైనటువంటి చండ అల వికృతమైనటువంటి రూపం, దానివల్ల చండాల రూపిణం ప్రాద్రవన్ అన్నారు. పరిగెత్తి పారిపోతున్నారట ఒక్కొక్కరు ఒక్కొక్కరు. ఏమి నరరూప రాక్షసుడా, కసాయివాడ అంతా కూడా మనల్ని పట్టి చంపి తినేసేటటువంటి, పచ్చినెత్తురు తాగేసేటటువంటి పరమ పిశాచంగా ఒకనొక భయంకరమైనటువంటి రూపంతో ఉన్నాడు ఇతడు అని ప్రాద్రవన్ పరిగెత్తి పారిపోతున్నారట. ఎలా సహితాహ, గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా, దారెక్కడో కిటికీ ఎక్కడో గుమ్మం ఎక్కడో చూసుకునేటటువంటి స్థితి వెసులుబాటు కూడా లేదు. సహితాహ, మధ్యలో శతానందులు వారు రామచంద్రమూర్తిని సంబోధించి చెప్తున్నారు, రామా, ఈ మహారాజు గారు ఇంటికి వచ్చేటప్పటికే
ఎంతో ఆప్యాయంగా ఆదరించే ఇల్లాలు. ఆ మహారాజు గారు దగ్గరికి వచ్చేటప్పటికే నాన్న అంటూ చేతులు చాచేటటువంటి ఆ పిల్లలు, చిన్నప్పటి నుంచి బాధ్యతలే ప్రధానంగా పెట్టుకున్నటువంటి ఆ మంత్రులు వీరందరూ విడిచిపెట్టేశారు సరికదా. అంతేకాకుండా తన వల్ల ఎంతో సహాయం పొందిన రాజా నీ వల్లే మేమిలా అని అనుకునేటటువంటి ఆ పుర పెద్దలు అంతా ప్రతినిత్యం ఏదో అంతఃపురంలోంచి బయటకు వచ్చిన సందర్భంలో మహారాజులకు జయము జయము అంటూ సుప్రభాతం, లేకపోతే ఆ మాదిరిగా శుభాకాంక్షలు, శుభకామనలు, మంగళాశాసనములు తెలిపేటటువంటి ఆ పౌరులు, ప్రముఖులు, ఆ పౌర గణం ఉందే, వాళ్ళంతా కూడా దూరమైపోతున్నారు. పౌరాహ ఏస్య అనుగామినః, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటనే ఉండేటటువంటి అనుగామి అయినటువంటి, అనుగాములు అయినటువంటి ఆ పౌరులంతా కూడా ప్రాద్రవన్ను పరిగెత్తి పారిపోతున్నారు అన్నారు. ఎంత ముఖ్యమైన నీతి మనం గమనించాల్సిందో. అంటే ఒకనొక దురదృష్టకరమైనటువంటి సంఘటనకు అడుగులు పడబోతున్నాయి. ఇప్పుడు తరువాతి శ్లోకంలో అదేం మాట, అలాంటి త్రిశంకువు యొక్క ఆ కుత్సితమైనటువంటి కోరిక విశ్వామిత్రుణ్ణి పురిగొల్పి ఎంతటి దుర్భరమైనటువంటి స్థితికి దారితీసిందో ఆ విశ్వామిత్ర సృష్టి. ఆ విశ్వామిత్ర సృష్టిలో ఉన్నటువంటి ఆ అంశాలను పూజలో ఉపయోగించకూడదు, ఆరోగ్యానికి సేవించకూడదు, లేకపోతే వ్రతాలు నియమాలు ఇవి పాటించేటప్పుడు వాటిని కనీసం కన్నెత్తైనా చూడకూడదు. కానీ వాటిని చూడకుండా ఉండలేదు లోకం. ఈ రజోగుణాన్ని ప్రబలేలాగా చేసేటటువంటి ఆ తామసమైనటువంటి ఆ ఆహారాలు, ఆ వస్తువులు, లేకపోతే ఆ విషయాలు, ఆ విశేషాలు అన్నీ కూడా ఎంతటి అపకారం చేస్తాయో ధర్మశాస్త్రం చాలా విరివిగా విస్తారంగా చెప్తుంది. అలాంటి దానికి కారణం అంతా, అంతటి సృష్టికి కారణం అంతా ఈ త్రిశంకువు యొక్క కుత్సితమైనటువంటి ఆలోచనే కదా. ఇదంతా ఆలోచించుకుంటున్నాడు. పెద్దలు చెప్తారు నీతి ఏమనంటే, ఈప్సితం మనసు సర్వం కస్య సంపద్యతే సుఖం. ప్రతి వ్యక్తికి కోరికలు ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఆశలుంటాయి, ఆశయాలుంటాయి, కానీ అన్నీ నెగ్గేస్తాయా? అన్ని విషయాల్ని మనం సులువుగా సాధించేసుకోగలుగుతామా? ఏం ఈ ఆలోచన ఉండక్కర్లేదా? కనుక గురుదేవా, ఆచార్యదేవా, ఓ వశిష్ఠముని, ముందు నాకు తత్క్షణ కర్తవ్యంగా ఈ త్రిశంకువులు పోయేటటువంటి ఉపాయం చూసి తిరిగి నేను సత్యవ్రతుడుగా, ఒక సచ్చీలునిగా, సత్ప్రవర్తనతో ఉండేలాగా, నేను కోరుకున్నటువంటి నా సుఖాలన్నీ నాకు దక్కేలాగా అనుగ్రహించండి అని పరివర్తన చెంది సత్ప్రవర్తన వైపు పడాలి కదా. అడుగులు పడట్లేదు. అలా దైవాయత్తం యతసర్వం తస్మాత్ సంతోషమాశ్రయేతు. ఇప్పటికీ ఈ సుఖం, స్వర్గ సుఖం, ఆ సుఖాలు, ఆ భోగాలు వగైరాలు అందుబాటులోకి రాలేదు. అది ఎప్పుడో దైవం అనుకూలించడం ద్వారా, కొంత దురితక్షయం అవడం ద్వారా, మనం చేసిన పుణ్యాలన్నీ పక్వం అవడం ద్వారా కదాచిత్ కాలాంతరంలో రావచ్చు. వేదం ధర్మానికి సత్ఫలం, సత్ఫలితం ఉంటుంది అని చెప్పిన మాట అబద్ధం కానేరదు కదా. కనుక ఆ సందర్భంలో ఏం చేయాలి మనిషి అన్నవాడు అంటే, సంతోషమాశ్రయేతు, కాస్త గుండె చిక్కబట్టుకుని ఉన్నదానితో తృప్తి చెందుతూ ఆ రాబోయే శుభ ఫలితం కోసం ఎదురు చూడాలి అని అన్నమాట. ఆ సందర్భంలో ఏకోహి రాజా కాకుత్స్థ జగామ పరమాత్మవాన్ దహ్యమానః దివారాత్రం విశ్వామిత్రం తపోధనం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఈ సందర్భంలో విశ్వామిత్రుల దగ్గరికి వెళ్ళారు వీరు అని ఆ శ్లోక తాత్పర్యం. విశ్వామిత్రుల వద్దకే ఎందుకు వెళ్ళారు? ఆ విశ్వామిత్రులు ఆ సమయంలో దక్షిణ దిశలో తపస్సు చేసుకుంటున్నారు. ఇతడు కూడా ఆ దక్షిణ దిశగా వేస్తున్నాడు అన్నమాట. అడుగులు అక్కడ చెప్తారు, వేమన పద్యాల్లో కనిపిస్తుంది మనకి, వాసుదేవ ఈ దురాలోచనతో ఉన్నటువంటి ఈ త్రిశంకువుకి తోడు విశ్వామిత్రులు. ఏమనంటే, కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాలు, మొండివాని హితుడు బండవాడు, దుండగీడునకును కొండెడు దళవాయి విశ్వదాభిరామ వినురవేమాన్. నాకు మొదటి పాదమే తెలుసు, దానికోసం వెతికితే మిగతాదంతా కనిపించింది. కొండముచ్చు పెళ్లి చేసుకుంటూ ఉంటే పేరంటాలుగా కోతి తయారైందట. ఒక దుండగుడికి ఒక బండవాడు జత అట, ఒక మొండివాడికి ఒక బండవాడు నేను నీకేం కావాలో చేసి పెడతాను అంటట. దుండగీడునకును కొండెడు దళవాయి అన్నప్పుడు దుర్మార్గుడికి అబద్ధాలు కోరు సహాయపడతాడు అని. అలా
చెడిపోయే సందర్భాల్లో ఒకదానికి ఒకటి అలా తోడవుతుందన్నమాట. ప్రస్తుతంలో మహారాజు త్రిశంకువు భరించలేని ఆ సుఖాలు అనుభవించాలనేటటువంటి వేదన లోపల అలా దహించేస్తుంటే తన మీద తనకే కోపం. ఇలాంటి వింత కోరిక కోరుకున్నందుకు స్కందపురాణంలో చాలా అద్భుతంగా వర్ణిస్తారు దీన్ని అంతని. తన మీద తనకే అసహ్యం, తను కోరి తెచ్చుకున్నటువంటి ఈ వికృత రూపాన్ని చూసి, తన మీద తనకే జాలి ఈ దుస్థితిని చూసి, చెడిపోయే వాళ్లలో ఆ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి బయలుదేరి ఆ గేటు తీసుకుని ఒక్కొక్క అడుగు అలా ముందుకు వేస్తుంటే అన్యమనస్కంగా ఏవో ఆలోచనలతో అప్రయత్నంగా వచ్చిన ఆ ఆటోను ఆపి ఎక్కిన వాడు అలా ఆలోచిస్తూనే ఉంటాడు కదా, రైటా రాంగా, వెళ్ళాలా వద్దా. ఈ ఆలోచనలన్నీ త్రిశంకుకు కూడా ఉన్నాయండి, పుష్కలంగా ఉన్నాయి. అయ్యయ్యో, ఇంతటి చండాలం పని చేసి ఇంత చండాలంగా అయిపోయానేమి, నేను నీటిలో దూకి ప్రాణాలు తీసుకోవాలా, నేను నిప్పుల్లో దూకి ఆ చితిమంటలు పేర్చుకుని నా దేహత్యాగం చేద్దామా, విషం తీసుకుని ప్రాణాలు తీసుకుందామా అని పరిపరి విధాల ఆలోచిస్తూ చిట్ట చివరికి అయిన వాళ్ళంతా దూరమైతే, తాను ఒంటరివాడైతే, చెప్తున్నారు శ్లోకంలో ఏకోహి రాజా కాకుత్స్త, ఒంటరివాడు అయిపోయిన ఆ సందర్భంలో ఈ లోపల ఉన్నటువంటి ఆ వాంఛ తీవ్రంగా దహించేస్తోంది, బుద్ధి మరల్చుకోలేకపోతున్నాడు. తెలిసి కూడా తప్పు చేయడానికే ఈ తప్పుడు మార్గంలో ఎవరైనా నాకు సహాయపడతారా అని వెతుక్కుంటూ అన్యమనస్కంగానే అడుగులు వేస్తున్నాడు. ఎంతకాలం, దివారాత్రం, కొన్ని పగళ్ళు, కొన్ని రాత్రుళ్ళు, సుదీర్ఘకాలం ఆ త్రిశంకు యొక్క ప్రయాణం జరిగింది ఆ దక్షిణ దిశ వైపు. కాకుత్స్థ రామా, రాజా, ఒకప్పుడు ప్రకృతి రంజనాతు ప్రజలనని అందరినీ కూడా సంతోషపరిచి నీతి నియమాలకి లోబడి రాజధర్మం ప్రకారం రాజ్యాన్ని ఏలినటువంటి వ్యక్తి పరమాత్మవాను. ఇది ఒక అద్భుతమైన మాట. కావ్య సౌందర్యం ఇలాంటి వాటిల్లోనే తెలుస్తుంది. పరమాత్మ, పరమాత్మ అంటే మనం దేవుడు అనుకుంటాం కదా, ఆ దేవుణ్ణే తలుచుకుంటూ అనేమో అనిపిస్తుంది, కానే కాదట అక్కడ రాస్తారు. అంటే అతిధృతి అని చెప్పలేనంత, అంటే లోకంలో మరెక్కడ చూడనంత ధైర్యం. దానికి ఇంకొక పేరు ఆ సమయానికి ఏమని చెప్పాలి, మొండితనం. ఆ మొండి ధైర్యంతో ఉన్నవాడై పరమాత్మవాన్న దానికి అర్థం ఇదనమాట. ఆత్మా యత్నే ధృతౌదేహే అని మన గతంలో అహం వేత్మి మహాత్మానం అన్నప్పుడు ఆత్మానం అన్న దానికి అర్థం చదువుకున్నాం. ఆ దానిలో ప్రకృత సన్నివేశంలో ఆ త్రిశంకువుని చూసొచ్చి చెప్తున్నట్లుగా మన వాల్మీకి గురుగారు మనకి చూపిస్తున్న అంశం, మొండి ధైర్యంతో ఉన్నవాడు. ఆత్మవానంటే ధైర్యంతో ఉన్నా అనర్థం. పరమాత్మవానంటే ఈ ప్రపంచంలో ఎవరూ వెనక్కి లాగలేనంత, తగ్గేదే లేదు అనేంత మొండితనంతో ఉన్నటువంటి ఆ త్రిశంకువు జగామా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అలా ప్రయాణం చేస్తూ విశ్వామిత్రుల వద్దకు వెళ్ళాడు. ఏ స్థితిలో, దహ్యమాన, లోపల దహించేస్తోంది ఆలోచన. ఏ రకంగా అంటే, స్కాందపురాణంలో నాగరఖండంలో చెప్పిన కొన్ని సర్గలలో, కొన్ని శ్లోకాల్లో చెప్పిన అంశాన్ని వాల్మీకి గురుగారు చిన్న మాటలో అలా సూచించేస్తారన్నమాట. లోపల దహించేస్తోంది అని అన్నారు. ఏమి దహించేస్తోంది అంటే, ఒక రకంగా పశ్చాత్తాపం. ఎందుకు ఇంతటి కుత్సితమైన ఆలోచన చేశాను, ఆ స్కాందపురాణంలో శ్లోకాల్లో ఉంది స్పష్టంగా ఈ మాట. ఎందుకు నా కుల గురువుల్ని నేను కలదనుకున్నానో, దహించేస్తోంది లోపల. ఎందుకు గురుపుత్రుల వద్దకు వెళ్ళాను నేను, దహించేస్తోంది లోపల. ఆ గురుపుత్రులు, నాయనా ఇది తప్పు, బాలిశస్త్రం తిన్నగా ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఆలోచించుకోలేని స్థితిలో ఉన్నావు అన్నప్పుడైనా నేను వెనకడుగు ఎందుకు వేయలేకపోయాను, దహ్యమాన, దహించేస్తోంది లోపల. అలా అన్న సందర్భంలో నేను ఇంకా అన్యాంగతింగమిష్యామి అని చెప్పేనే, అరేరేరేరే, అలా అన్న సందర్భంలో ఆ గురుపుత్రులందరూ నువ్వు వికృతమైనటువంటి వేషంతో, తీవ్రమైనటువంటి కోపంతో ఈ రకంగా దుస్థితిని పొందుతావు, నువ్వు చండాలుడవు అయిపోతావు అన్నా కూడా నేను తేరుకోలేకపోయేనే, దహ్యమాన, దహించేస్తోంది లోపల. ఒక్కసారి ఆ నూరుగురికి ఈ కోరికను వెలిబుచ్చే ముందు చేసిన ప్రయత్నం, వారికి పాదాక్రాంతున్నై శిరస్సు వంచి పాదాలకు తగిలించి నేను చేసిన నమస్కారాలు,
ఆ శపించిన మరుక్షణంలో కూడా మరొక్కసారి నేను చేసి ఉంటే ఈ శాపానికి విరుగుడేదైనా చెబ్దురేమో. ఆ మహనీయులు మహాత్ములు దహ్యమానో దివారాత్రం లోపల దహించేస్తోంది దహించేస్తోంది. ఆఖరిగా దహించేసిన అంశం మరొకటి ఉంది, ఆ సుఖాలు పొందాలి, ఆ స్వర్గవాంఛలు తీర్చుకోవాలి. అప్సర స్త్రీలు అందరూ అంతంతటి అందగత్తెలు వింజామరలు వీస్తూ ఉంటే ఊర్వశి మేనకారం భాగ్రతాచి తిలోత్తమ ఇలాంటి అపురూప లలనామణులు సుందరంగా సుందరాంగులు నృత్యం చేస్తూ ఉంటే అలాంటి వారు అందించినటువంటి ఆ మద్యపానాదులో బకీరా మరి ఏం స్వర్గం గురించి ఏం వర్ణిస్తే ఏం విన్నాడో ఇహనో ఇప్పుడో అనుకునే తావు లేకుండా ఇప్పుడే ఆ సుఖాలు పొందేయాలి అనేటటువంటి పరుగు 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 ఒకనొక పరుగు మొదలైంది. కనుక ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ ఆలోచనలు దివారాత్రం దహ్యమాన దహ్యమాన అయినా ఆ బలహీనత ప్రబలమై బలవంతుడైనటువంటి తనని బలవంతంగా తప్పుకి ప్రేరేపించేస్తూ ఉంటే ఆ కోరికను ఆపుకోలేక చంపుకోలేక దిగమింగుకోలేని కోపంతో ఉన్నటువంటి ఆ త్రిశంకువు దివారాత్రం దహ్యమాన చిట్ట చివరికి నెగ్గినది తన యొక్క దురాలోచనే. అబ్బే కాదు, ఎలాగైనా సరే దీన్ని సాధించే తీరాలి, అయిందేదో అయింది అని తనని తానే సమర్థించుకుంటూ ముందుకే పెడుతున్నాడు తప్ప వెనుకకు వెళ్ళలేకపోయాడు. తనకి వచ్చినటువంటి ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి పాజిటివ్ అంటారు కదా మంచి వైపు వచ్చినటువంటి ఆ ఆలోచనలను నిలబెట్టుకునేందుకు తగిన ధృతి ధైర్యం చాలలేదు. ఆ చెడ్డ కోరికను అమలు చేయాలి దాన్ని పొందాలి అనే దానిలో మాత్రం ఈ ధృతి చాలా ప్రబలంగా ఉంది అన్నమాట. కనుకనే పెద్దలు గురుగారు చెప్తుంటారు అస్తమాను దౌర్బల్యమేవ ప్రాబల్య హేతు అంటారు. ఆ బలహీనమైనటువంటి క్షణాల్లో ఆ సుఖాలేవో అనుభవించాలి అనేటటువంటి ఆ బలహీనత అది చాలా ప్రబలమైపోయి ఇంతటి బలవంతుడైనటువంటి రాజుని కూడా వంగి వంచి దానికి దాని ఏమంటారు సలాం చేయడం అంటారు కదా పదాక్రాంతుడు అయిపోయేలాగా ఆ కోరిక ముందు అలా చేసేసి బలవంతంగా తప్పు వైపు ప్రేరేపిస్తుంటే ప్రేరేపిస్తుంటే అయిష్టంగానే అన్యమనస్కంగానే కాదు కాదు తప్పు తప్పు అని అనిపించిన ఆ విశ్వామిత్రుని స్థావరం వైపు పడ్డాయి అడుగులు. దహ్యమానో దివారాత్రం, దేనిచేత దహ్యమాన మనకి తెలీదు. దీనికి నోట్స్ కావాలి అంటే ఆ వ్యాసుల వారు వేదవ్యాసుల వారు చెప్పినటువంటి ఆ అంశాలన్నింటినీ పరిశీలిస్తే అప్పుడు తెలుస్తుంది అన్నమాట దేనిచేత దహ్యమానుడయ్యాడో. చిట్ట చిగురుగా అది ఏ దాహమైతే తన మీద ప్రభావం చూపించిందో ఏ కోరిక తనని నిలువున కాల్చేస్తోందో అది మనకు అర్థమవుతుంది తరువాయి చెప్పినటువంటి శ్లోకాల వల్ల. ఇంతల్లా దహింపబడిపోతూ దహింపబడిపోతూ కాదు చీ అనుకుని వశిష్ఠముని దగ్గరికి వెళ్ళారా వారి పుత్రుల వద్దకు వెళ్ళారా? వెళ్ళలేదు వెళ్ళలేదు. కనుక చిట్ట చిగురుగా తన కోరికే తనని దహించేసింది తప్ప తనలో కలిగినటువంటి ఈ పాజిటివ్ థింకింగ్స్ ఉన్నాయి కదా అవేవి ప్రభావం చూపించలేకపోయాయి. దహ్యమానో దివారాత్రం విశ్వామిత్రం తపోధనం. విశ్వామిత్రుల వద్దకే వెళ్ళడంలో ఉద్దేశమేమి అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు విశ్వామిత్రం అన్నదానికి ఇక్కడ సాక్షాత్తుగా వశిష్ఠ వైరిణం అనర్థం అన్నమాట. నేను ఎవరిని ఆశ్రయించి ఈ చిరకాల వాంఛ అన్నట్లుగా ఈ కోరికను తీర్చుకోవాలి అని అనుకున్నానో ఎవరు నన్ను కాదు పొమ్మన్నారో ఎవరు నన్ను కాలదన్నేరో వశిష్ఠుల వారు. ఆ వశిష్ఠుల వారిని కాలదన్నినటువంటి వ్యక్తి దగ్గరకు వెడితే నాకు పని అయిపోతుంది అని ఒకనొక దురాలోచన అనిపించిందన్నమాట. శాస్త్రంలో నీతిసారంలో చెప్తారు ఎంత అద్భుతమైన మాట అంటే దొంగతనానికి సిద్ధపడిన వాడికి అబద్ధమే పెద్ద బలం. దొంగతనానికి తెగబడడం తప్పు, తెగబడిన వాడు నేను నిజాయితీగా ఉంటాను అక్కడేదో గుడి లేకపోతే స్వామి పటం కనిపిస్తే దానికి గంట కొట్టి హారతి ఇస్తాను అంటే అది దొరికిపోతాడు. పిల్లవాడు ఉన్నాడనుకోండి వాడికి రోదనమే బలం. ఒకనొక విటుడు ఉన్నాడనుకోండి అది మరొకటి. ఒకనొక ద్రోహపూర్వకమైనటువంటి బుద్ధితో అవతరి వ్యక్తిని దెబ్బతీయాలి అనుకున్న వాడికి ఆ మోసపూరితమైనటువంటి ఆలోచనే బలం అని ఇలా దేనికి ఏది బలం అని అలా విశ్లేషిస్తూ చెడిపోయేవాడికి చెడగొట్టేవాడే పెద్ద సపోర్టు బలం అవుతారన్నమాట. ఈ మాటనే వారు వేమన గారు అంత గొప్పగా చెప్పారు. ఏమని మొండివానికి ఇతుడు బండవాడు దుండగీడునకును కొండెడు దళవాయి సహకారి అని. కనుక తిన్నగా విశ్వామిత్రుల దగ్గరికి వెళ్ళారన్నమాట. అదేమిటి లోకంలో ఇంతమంది ఉండగా
లేకపోతే ఈయనే ఒకనొక విశ్వామిత్రుడిలాగో, విశ్వామిత్రుడికి అంతే కదండి వశిష్ఠునితో చెడగొట్టుకుని నేను ఏదో సాధించాలనుకుని ఏం చేశాడు, తపస్సుని సాధనంగా ఎంచుకున్నాడు. ఈయన కూడా ఏ చెట్టు దగ్గరకో పుట్ట దగ్గరకో పోయి ఏదో తపస్సు చేసుకోవచ్చు కదా. కాదు కాదు, దుండగీడు నకును కొండెడు దళబాయి అన్నట్లుగా విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న, ఇదేమిటండి లోకంలో ఇంతమంది ఉండగా తనని బలపరిచేటటువంటి, తనకి మద్దతు పలికేటటువంటి, ఆ సపోర్ట్గా ఉండేటటువంటి వ్యక్తులు మరెవరూ లేరా అంటే, ఇతడిని తండ్రి ఒకనొక సందర్భంలో చెడ్డ పని చేసినందుకు గాను బహిష్కరిస్తాడు కదా, ఆ స్థితిలో ఇతడు ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా ఒకనొక కుక్క మాంసం తినేటటువంటి నీచమైన ప్రవృత్తితో కూడి తిరుగుతూ ఉంటే, విశ్వామిత్రులు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయిన సందర్భంలో ఆ విశ్వామిత్ర పత్ని, ఆ విశ్వామిత్ర పుత్రులు వీరందరికీ ఇతడికి స్నేహం ఏర్పడుతుందన్నమాట. ఆ సందర్భంలోని వశిష్ఠముని యొక్క ఆ హోమధేనువుని వధించడం, వారందరికీ కూడా పంచడం, ఆ కథలన్నీ, ఇది గుర్తుకొచ్చినటువంటి ఆ త్రిశంకువుకి. విశ్వామిత్రుల వారు పలానా దిక్కుకి తపస్సుకి వెళ్ళారు కదా, ఆయనే మనకి దీనిలో ఈ విషయంలో సహాయపడగలుగుతాడు. ఎందుకంటే మనల్ని కాలదన్నినటువంటి, కాదన్నటువంటి ఆ వశిష్ఠులను కాలదన్నినటువంటి వాడు ఆ విశ్వామిత్రుడు. కనుక శత్రువు యొక్క శత్రువు తనకి బాగా ఆప్తమిత్రుడు అని నీతి ఉంది కదా, కనుక అక్కడికి వెళ్ళాడనమాట. అంటే ఈ మాట తెలిసేంత వరకు ఈ లోపల ప్రశ్న వేధిస్తూ ఉంటుంది, ఎందుకు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు, విశ్వామిత్రుడు పలానా చోట ఉన్నవాడని ఎలా ఉన్నాడు అని ఎలా తెలిసింది, విశ్వామిత్రుడే మనకి సహాయపడగలుగుతాడు అని ఎందుకు అనుకున్నాడు. ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు రావాలి అంటే వాల్మీకి గురువు గారు వేదం మాదిరి, సూత్రం మాదిరి, బీజం మాదిరి చిన్నగా చెప్పినటువంటి అంశానికి వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి ఆ పెద్ద నోట్స్ని బాగా వివరంగా చదువుకుంటేనే ఆ బ్రహ్మవైవర్త పురాణమా, వరాహ పురాణమా, లేకపోతే స్కంద పురాణమా, ఇలాంటి లాంటి అంశాల్లో ఆ విషయాలన్నీ స్పష్టమవుతాయి, ఆ నిజం నిగ్గు తేలుతుందన్నమాట. లేకపోతే వాల్మీకి గురుగారు చెప్పిన మాట మీద ఏదో రామాయణం అండి, మా అమ్మగారు చెప్పారు, మా తాతయ్య గారు చెప్పారు, చదువుకుంటే మంచిదని చదువుకుంటున్నామండి అని అనిపిస్తుంది. అపోహలు ఏర్పడతాయి, అసంగతంగా అసందర్భంగా అనిపిస్తుంది, కనెక్షన్ తెగిపోతుందన్నమాట, సరైన స్క్రీన్ ప్లే రాదు మనకి. కనుక గమనించండి, ఏకోహి స్కాంద పురాణంలో చెప్పినటువంటి స్థితి, అయిన వాళ్ళు అందరూ దూరం అయిపోయారు, తాను ఒంటరిగా మిగిలిపోయాడు అన్నదానికి తాత్పర్యంగా ఒంటరిగా ఏకోహి. మళ్ళీ ఒకప్పుడు తను బయటికి రాగానే లేచి నిలబడి దండాలు, వంగి వంగి దండాలు పెట్టే లాంటి వారందరూ కూడా దూరమైపోయిన సందర్భంలో ఒకప్పటి రాజు, ప్రస్తుతం అతడు చండాల స్థితిలో ఉన్నాడు. జగామ పరమాత్మవాన్, గమనించండి, ఇంతటి మొండి ధైర్యంతో తెగించి ఎంతటి చెడ్డ పనికైనా సరే సిద్ధపడి నేను అనుకున్న దానిని నెరవేర్చుకోవాలి అంటే, కుల గురువులను కాదనుకుని విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించడం మరి చెడ్డ పనే కదండి, గురుద్రోహం కదండి, ఆ గురుద్రోహం కూడా చేసి నేను దీనికి తెగబడాలి అనుకోవాలి అంటే అతడికి లోపల ఎంత ధైర్యం కావాలండి. అందుకనే చెప్తారు పెద్దలు, శృతి స్మృతిభ్యాం సుజనో నియమ్యతే. ఒక మంచివాడు ఉన్నాడనుకోండి, అతడు ఒక కట్టుబాటును పాటిస్తూ ఉంటాడు. దేనివల్లండి, వేదం ఇలా చెప్పింది, మా నాన్నగారు ఇలా చెప్పారు, మా తాతగారు ఇలా చెప్పారు అనుకుంటాడంతే, ఇంకా అంతకంటే పెద్ద విచారణ ఏమీ లేదు. పరాపవాదేనచ మధ్యమోజన, ఒకర మధ్యరకంగా ఉండేవాడు కూడా ఒక కట్టుబాటుకి లోబడి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకని, ఎవరైనా చూస్తే చీ అంటారు, బాగోదు, మనకి చెడ్డ పేరు వస్తుంది అనుకుని ఆగిపోతాడట. కషాయ సంసాధిత శుష్క చర్మవతు వధేన నీచ సముపైతి మార్దవం అంటుంది శాస్త్రం. మరి నీచుడున్నాడే, వాడికి వేదాలు లెక్కలేదు, శాస్త్రాలు లెక్కలేదు, పెద్దలు గురువులు ఎవరూ లెక్కలేదు, తెగించిన వాడు ఆ రకంగా ప్రవర్తిస్తాడు అతడు. ఇంకా ఆ శరీరం ఉన్నంత వరకు అంతే, వధతోని అతడి దుర్గుణాలకి కట్టు ఆటకట్టు అని చెప్తారు అన్నమాట. కనుక ఇంతటి గురుద్రోహానికి తెగబడాలి అంటే వేదాలు తప్పుపడతాయి, శాస్త్రాలు తప్పుపడతాయి, 10 మంది మన చరిత్ర చూసి ఇంతటి దుర్మార్గుడు గురుద్రోహి అని వేలెత్తి చూపిస్తారు అనే బాధ కూడా లేకుండా ఇంకా సహాయం కోసం విశ్వామిత్రుణ్ణి వెళ్ళి అర్థించడానికి ప్రయాణం కట్టాడు అంటే, ఇప్పుడు అతడి ఫీలింగ్, అతడి ఆలోచన, అతడి ధ్యాస, అతడి తలంపు పరమాత్మ గురించి అని అనుకోవాలా, ఈ తెగించిన తెగుబాటు వల్ల కలిగినటువంటి, తెగుబాటుకి కారణమైనటువంటి మొండితనం ఆ ధైర్యం అని అనుకోవాలా. కనుక ఆ మొండితనం అనేటటువంటి ఆ ధైర్యంగా ఆ స్థితిలో వారు చెప్పుకునేటటువంటి ఆ ఆత్మన్ శబ్దం చేత చెప్పదగినటువంటిది ఏదో, అది పరమ ఒకంత ఎక్కువగానే ఉంది.
పరమాత్మవాన్. దహ్యమానో దివారాత్రం, దివా అంటే పగలు, రాత్రం అంటే రాత్రి. కొన్ని పగళ్ళు కొన్ని రాత్రుళ్ళు ప్రయాణం చేసి 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 జగామ విశ్వామిత్రుని వద్దకు వెళ్ళాడు. ఆ విశ్వామిత్రుడు ఆ సమయంలో ఏం చేస్తున్నాడు అంటే, విశ్వామిత్రం తపోధనం, తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సే ప్రధాన ధనంగా ఉన్నాడు ఆ సందర్భంలో. తర్వాతి శ్లోకం, విశ్వామిత్రస్తుతం దృష్ట్వా రాజానం విఫలీకృతం చండాల రూపిణం రామ ముని కారుణ్యమాగత. స్వామి కొంతసేపు చెప్పుకుందామా. దూరం నుంచి ఈ త్రిశంకువు వస్తూ ఉంటే, ఎలా అయితే రాజమందిరంలోంచి బయటికి రాగానే అక్కడ ఉన్నటువంటి అంతఃపుర జనులంతా ముక్కు మూసుకుంటూ ఇలా ఇలా ఆ వాసన భరించలేక ఉన్నారో, అలా గుప్పు గుప్పుమంటూ ఈ కుత్సితమైనటువంటి దుర్గంధం అంతా వ్యాపిస్తూ ఉంటే, అంతటి తపోధనుడిగా ఉన్నటువంటి, అంతటి నిష్ఠలో ఉన్నటువంటి, అంతటి కళ్ళు మూసుకుని ఆ జపం చేసుకుంటూ ఆ సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉన్న ఆ విశ్వామిత్రుడికి కూడా అంత దూరం నుంచే ఈ దుర్వాసనకి మెలకువ వచ్చేసింది. మెలకువ అంటే ఆ తపస్సులోంచి తపోభంగం అయిపోయిందన్నమాట. ఆ తపస్సులోంచి బయటకు వచ్చేసాడు. ఒక్కసారి కళ్ళు తెరిచాడు. చుట్టూతా పరిశీలిస్తే అల్లంత దూరంలోంచి తన వైపే చూస్తూ అలా అలా అడుగులు వేస్తూ వస్తున్నటువంటి ఈ త్రిశంకువు కనిపించాడు. విశ్వామిత్రస్తుతం దృష్ట్వా రాజానం విఫలీకృతం చండాల రూపిణం రామ ముని కారుణ్యమాగత. చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి దృష్టిలో పెట్టుకోవలసినటువంటి అంశాలు ఈ సందర్భంలో. విశ్వామిత్రుడు అతన్ని చూశాడు. చూసేటప్పటికే చాలా అతనికి జాలి వచ్చేసింది. అన్వయం ప్రకారం చెప్పుకుందాం. ఓ రామచంద్ర, శతానందుల వారు చెప్తున్నారు, ముని మౌనంతో ఉన్నాడు అతడు. విశ్వామిత్ర, విశ్వామిత్ర అన్న మాటకి ప్రస్తుతంలో వశిష్ఠ వైరి అని అనుకున్నాం కదా. విఫలీకృతం చండాల రూపిణం తం రాజానం దృష్ట్వైవ కారుణ్యమాగత. ఆ త్రిశంకుమని చూశాడు. చూసి చూడగానే చెప్పలేనంత జాలి, దయ, కరుణ పొంగి ప్రవహించేస్తోంది, పొరలిపోతోంది. ఏమండి, శబని అడిగినప్పుడు ఇది నా సర్వస్వం, నా జీవనాధారం అన్నప్పుడు ఉందండి ఈ జాలి. ఆ శబలను దుర్మార్గంగా కొరడాలతో కొడుతూ ఉంటే, భరించలేని బాధతో గిలగిలలాడుతూ ఉంటే తన మనస్సు విలవిలలాడిందా అండి? ఈ కారుణ్యం అప్పుడు వచ్చిందా? భయంకరమైనటువంటి ప్రపంచాన్నే భస్మీభూతం చేయగలిగినటువంటి అస్త్ర సంపదను అంతా మహేశ్వర వరప్రసాదం వల్ల పొంది ఆ వశిష్ఠముని ఆశ్రమానికి అంతకీ కూడా నిలువ నీడ లేకుండా ఒకనొక శ్మశానంలాగా తయారు చేసేటటువంటి క్షణంలో ఈ కారుణ్యం ఏమైందండి? బ్రహ్మాస్త్రానికి ముల్లోకాల్లోనూ తిరుగులేదు కదా అంతటి బ్రహ్మర్షి. ఒకవేళ ఈ బ్రహ్మాస్త్ర ప్రభావానికి ప్రభావితుడై వేరేలా అయిపోతే, ఆలోచన వచ్చిందా అండి? బ్రహ్మాస్త్ర ప్రయోగంలో ఈ కారుణ్యం ఏమైపోయిందండి? త్రిశంకువని చూసేటప్పటికే ఈ కారుణ్యం వచ్చిందనమాట. అంటే ఏమి కారణం? శత్రువు యొక్క శత్రువు మనకి ఆప్తమిత్రుడు అని అంటారు కదా రాజకీయాల్లో. రాజకీయాలంటే చాణక్యుడు, కామందుకుడు వీరు చెప్పినటువంటి రాజధర్మాల్లో, రాజనీతుల్లో ఆ రకంగా. ప్రస్తుతంలో ఈ త్రిశంకుని చూసేటప్పటికే ఈ కుటిలమైనటువంటి రాజనీతి ఈ విశ్వామిత్రుడిలో కనిపిస్తోంది. అతడి మీద చెప్పలేనంత వల్లమాలినంత ప్రేమ, ఆప్యాయతలు ఇవన్నీ కూడా కురిపించేస్తూ, అయ్యో 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 రాజా, ఎందుకిలా అయిపోయేవయ్యా, ఏమిటయ్యా ఈ స్థితి అన్నట్లుగా ఆ విశ్వామిత్రుడు తయారవుతున్నాడు అన్నమాట. ఎలా ఉన్నాడు అతడు? చండాల రూపిణం. ఇదే తన మీద తనకే కోపం, తన మీద తన కోరిక మీద తనకే అసహ్యం, తన వికృత రూపం చూస్తే, లేకపోతే తన మీద తనకే జాలి, ఒంటరి వాడైపోయినందుకు గాను ఈ రకంగా ఉన్న సందర్భంలో చండ అలా అని రెండు మాటలు అనుకున్నాం కదా. చండాల వికృతమైనటువంటి అసహ్యకరమైనటువంటి వేషంతో ఉన్నాడు చండాల రూపిణం. ఒక మాట మళ్ళీ, విఫలీకృతం అంటే తన ప్రయత్నమంతా కూడా చెడిపోయిన స్థితిలో ఉన్నటువంటి. ఒక మాట అక్కడ రాస్తారు, వాసుదేవ వశిష్ఠ వైరిత్వాత్ యాగ ప్రత్యాఖ్యాన శాపాభ్యాం విధ్వంసిత ఉభయలోక సుఖం అని అర్థం రాస్తారు. వశిష్ఠులకు వైరి విశ్వామిత్రుడు. ఆ వశిష్ఠులకు వైరి అయినటువంటి విశ్వామిత్రుడు ఈ త్రిశంకువు వశిష్ఠుని చేతిలో కాదు అని, కోరిక నెరవేరని ఈ త్రిశంకువుని చూసేటప్పటికే చెప్పలేనంత ప్రేమ వచ్చేసింది. ఈ త్రిశంకువు విఫలుడు అయిపోయాడు. ఎందుకని?
చేయించమన్నటువంటి యాగాన్ని చేయించను పొమ్మనడం వల్ల యాగ ప్రత్యాఖ్యానం, ప్రత్యాఖ్యానం అంటే నిరాకరణ, తిరస్కరించడం, రిజెక్ట్ చేయడం అనుకున్నాం కదా. మళ్ళీ శాపాభ్యాం, శాపం వల్ల ఏం జరిగిందండి అతనికి అంటే, అంతవరకు ఉన్నటువంటి రాజభోగాలు ఆవిరైపోయాయి, కోరుకున్నటువంటి ఆ స్వర్గ సుఖాలు దక్కలేదు, పైగా పైపెచ్చు కొత్తది ఈ వికృత రూపం ఒకటి వచ్చి పడి, కనుక విధ్వంసితమైన ఉభయలోక సుఖం, ఈ లోకంలోనూ సుఖం లేదు, ఆ లోక సుఖం ఇంకా దక్కనే లేదు అన్నట్లుగా విఫలుడైపోయినటువంటి అతన్ని చూసేటప్పటికే ఈ విశ్వామిత్రుడికి చెప్పలేనటువంటి కారుణ్యం పొంగుకొచ్చేసిందనమాట. ఆ సందర్భంలో కారుణ్యాతు స మహాతేజః వాక్యం పరమధార్మికః ఇదం జగాద భద్రంతే రాజానం ఘోరరూపిణం. అంతటి ఘోరమైనటువంటి, అంతటి వికృతమైనటువంటి, అంతటి జుగుప్సాకరమైనటువంటి, అసహ్యకరమైనటువంటి ఆ చండాలము అనేటటువంటి ఆ రూపాన్ని చూస్తే తట్టుకోలేక విశ్వామిత్రుల వారు ఈ మాట మాట్లాడారట. దానికి కారణమేమి? కారుణ్యాతో అన్నారు. అతడి మీద జాలి, అతడి మీద దయ, అతడి మీద కరుణ. విశ్వామిత్రుల వారు ఇప్పుడు పరమధార్మిక, తనని వెతుక్కుంటూ తాను కావాలి అనుకున్న వారికి కావాల్సిన దాన్ని అప్పచెప్పే తీరాలి అనే ధర్మాన్ని, ఆ రూల్ని ఇప్పుడు అప్లై చేస్తున్నాడు అన్నమాట. పరమధార్మిక ఆశ్రిత పక్షపాతిగా, ఆశ్రిత జన వత్సలునిగా ఇప్పుడు తాను అవతారం ఎత్తబోతున్నాడు అనమాట. పరమధార్మికుడై ఒక మాట మాట్లాడేరట, ఇదం జగామ ఇదం జగాద ఈ మాటను పలికెను అన్నారు. అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు భద్రంతే అని ఒక మాట ఉంది, మధ్యలో ఈ భద్రంతే మాట ఎందుకండి, నువ్వు చల్లగా ఉండునాయన అని. అంటే రామచంద్రమూర్తిని సాంత్వనపరచడం కోసం శతానందుల వారు చేసినటువంటి ప్రయోగం అట. స్వవంశ అవమాన ప్రకటనైన, స్వవంశావమాన ప్రకటనైన రామస్య కోపో భవిష్యతి, తన వంశంలో ఉన్నటువంటి వారు ఇలాంటి చెడ్డ పని చేస్తారా అని మనసులో ఒకంత అదోలా అనుకుంటాడేమో, ఏదోలా అనుకుని అదోలా ఉంటాడేమో అని శతానందుల వారు రామచంద్రమూర్తిని సాంత్వయతి రామ రామం భద్రంతే ఇది అని అక్కడ రాస్తారు. భద్రంతే అని అంటే తన వంశ చరిత్రను కూడా తాను పూర్తిగా తెలుసుకుని ఆ లోపం కూడా తనలో ఏకాస్త లేకుండా ఉండాలనేటటువంటి సదాశయంతో ఈ శతానందులు తనకు ఈ విశ్వామిత్ర చరిత్రాన్ని విశ్వామిత్రుల ప్రత్యక్షంగానే ఉపదేశం చేస్తున్నారన్నటువంటి ఆ అంతరార్థాన్ని రామచంద్రమూర్తి గ్రహిస్తాడు కదా. కనుక రాజానం ఘోరరూపిణం, ఇంతటి వికృత రూపంలో ఉన్నటువంటి ఈ త్రిశంకు రాజును చూసి ఆ విశ్వామిత్రుల వారు పలుకుతున్నారు, మరి సమయం మించిపోతుంది, మరుసటి రోజున మిగతా కథ. లోకంలో ఏ ఒక్కరూ ఏ తప్పు చేయకుండా, చేసిన తప్పులకు పాపాలు పొందకుండా, ఆ పాప ఫలితాలనేటువంటి ఆ దుఃఖాల్ని భరించలేని స్థితి ఎన్నటికీ రాకుండా అంతర్యామిగా ఉన్న ఆ రామచంద్రమూర్తి మన చూపును మంచిగా ప్రసరింప చేయాలి, మంచి సచ్చీలత అలవరచాలి. ఆ ఇంద్రియాల వల్ల, వాటన్నింటి వల్ల మనం మంచినే కోరుకుని, మనం కోరుకున్నదల్లా మంచై ఆ సుఖాన్ని మంచిగా పొంది మంచి వారిగా మనమందరము పేరు తెచ్చుకోగలగాలి. శ్రీరామ రక్ష, హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. తం దృష్ట్వా, తం దృష్ట్వా మంత్రిణః సర్వే, మంత్రిణః సర్వే యజ్య, యజ్య చండాల రూపిణం, చండాల రూపిణం ప్రాద్రవన్, ప్రాద్రవన్ సహితారామ, సహితారామ పౌరాః, పౌరాః యేస్యానుగామినః, యేస్యానుగామినః ఏకో హి రాజా, ఏకో హి రాజా కాకుత్స్థ, కాకుత్స్థ జగామ, జగామ పరమాత్మవాన్, పరమాత్మవాన్ దహ్యమానః, దహ్యమానః దివారాత్రం, దివారాత్రం విశ్వామిత్రం, విశ్వామిత్రం తపోధనం, తపోధనం విశ్వామిత్రస్తు, విశ్వామిత్రస్తు దృష్ట్వా, దృష్ట్వా రాజానం, రాజానం విఫలీకృతం, విఫలీకృతం చండాల రూపిణం, చండాల రూపిణం రామ, రామ మునిః, మునిః కారుణ్యమాగతః, కారుణ్యమాగతః
కారుణ్యాత్ కారుణ్యాత్ సమహాతేజః సమహాతేజః వాక్యం వాక్యం పరమధార్మికః పరమధార్మికః ఇదం జగద ఇదం జగద భద్రంతే భద్రంతే రాజానం రాజానం ఘోరరూపిణం ఘోరరూపిణం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్రామాయణే శ్రీమద్రామాయణే బాలకాండే బాలకాండే అష్టపంచాశే సర్గే అష్టపంచాశే సర్గే చత్వారః శ్లోకాః చత్వారః శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాంభు విచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సారథైవ స్థితా సతి కోపరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితా భవత్. ఆస్పృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీచాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోద్యాద్విధా సూచిః భూత్వా లక్ష్యామిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశ పరం సుఖం ఇతి సచ్చింతయంతీం తాన్ ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితా భ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్ష కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వంతు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్తి తాముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోక హింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభా మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిపాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతమయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాస నాప్యన్యాయమాధికా తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనా. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం
नमो भगवती विष्णु शक्ति मेना ओम हर हर नय नय पच पच मथ मथ उत्साहय उत्साहय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चंद्रमंडल लगोसि स्वाहा ओम नमो भगवती विष्णु शक्ति मेना ओम हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चंद्रमंडल लगोसि स्वाहा इति मंत्री महामंत्रम यस्य वामकरोदरे मार्जये धातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुखेन विरुदान्तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरवर्धितां आतुरं चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तम् मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि सुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशोचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीतः सिद्धमन्त्रः गतः उपगतचक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे एकोनसप्ततितमः सर्गः अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ओम वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिञ्च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ఓం నమో వెంకటేశాయ. ఈనాడు అనంత పద్మనాభ స్వామివారి యొక్క వ్రత మహోత్సవ సందర్భంగా మన తిరుమలలో శ్రీ వరాహస్వామివారి యొక్క సన్నిధిలో ఈనాడు 8:30 చక్రస్నాన మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ మహోత్సవాన్ని చక్కగా మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా 8:30 ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చును. కావున భక్తులందరూ కూడా ఈ మహోత్సవంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.